అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్లో గురువారం 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుత్తి మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వీరిని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, ఏపీ మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ కోట పవన్ యాదవ్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి పావురంను ఎగరవేశారు. ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ, మన దేశానికి స్వతంత్రం రావడానికి ఎంతోమంది మహానుభావులు అమరులయ్యారని వారి గుర్తులను సేవలను స్మరించారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంకే చౌదరి, ప్రతాప్ నారాయణ స్వామి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా క్లాప్స్ కొట్టద్దు, సెల్యూట్ కొట్టాలి. ఈరోజు మన గుత్తి పట్టణంలోని మోడల్ స్కూల్ ఆహ్వానించిన ఇక్కడ ఉన్న ఏ స్కూల్ అంటే మన మోడల్ స్కూల్ ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్కరు అలా మోడల్ స్కూల్లో సీట్ కావాలనే వాళ్ళు, గుత్తి మోడల్ స్కూల్లో సీట్ కావాలనే వాళ్ళు ఉన్నారు. కానీ గుండెల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ అందుకోలేరు. ఎందుకు అని చెప్పి ప్రత్యేకంగా వివరంగా చదవడం జరిగింది. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేస్తున్న టీచర్స్ అయితేనే, ఇప్పుడున్న ప్రిన్సిపల్ కార్యక్రమండి, అందరూ బాగా సమస్యలు మంచి భవిష్యత్తు ఉండే విధంగా టీచింగ్ చెప్పడం వల్ల ఇంకా పోటీతత్వం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనం 78వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ వేడుకలకు నాది కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం మారుమూల గ్రామంలో ఆ గ్రామం నుంచి ఈరోజు ఈ గుత్తి పట్టణంలో 78వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నారంటే, ఈ గుత్తి పట్టణంలో ఉండే నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆశీర్వాదం ఉండే నియోజకవర్గం
తీసుకొచ్చాను చెప్పి నేను చెప్పుకుంటున్నా. మనం ఏదైనా కూడా సంబంధం మార్గంలో ఎదుర్కొనేదంటే ఒక బిల్డింగ్ పరిపాలనలో ఎన్నో విధాలుగా నలిగిపోతూ ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఆ కాలంలో ఎంతో ఇబ్బంది పడేవాళ్ళని చెప్పి మనం కట్టలు చెప్తున్నాను. మనం కూడా చూశాము. అదేవిధంగా మహాత్మా గాంధీని ఒక స్వతంత్ర సమర యోధుడు, ఆయన గన్న పట్ల కష్టపట్ల శాంతియుతంగా స్వాతంత్రం తెచ్చి మనకి ఈరోజు చేతులు కలిగించారు. అదేవిధంగా మనము కూడా ఇక్కడ మానవ స్కూల్లో చదువుతున్న విద్యార్థి విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరూ ఒక స్నేహ భావంతో ఒక తల్లి పిల్లలుగా మనము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులుగా ఉంటూ పోటీ తత్వం అంటే ఒక చదువులోనే ఉండాలి కానీ మన వ్యక్తిత్వంలో ఉండబోతుందని నాకు అనుసరిస్తున్నా ఈ విధంగా తెలియజేస్తున్నా. ఇక్కడ చదువుతున్న ప్రతి ఒక్కరూ పోటీ అనేది పెట్టుకుని ఆ చదువు అనేది ఏమి ఉందా నమ్మకాన్ని మనకి స్కూల్ పేరు వచ్చే విధంగా చదువుకోవాలని నాకు చెప్తున్నానంటే నాకు చదువుతున్న మన మన అప్పటికే పాఠశాల స్కూళ్ళలో కూడా ఒక 16 మంది అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కోటి పేదలు పాఠశాల స్కూల్ యాజమాన్యం చూపిస్తుంటే వాళ్ళకి పోషణ కోసము వాళ్ళ ఖర్చుల కోసము ప్రతి సంవత్సరము 50,000 రూపాయలు నేను బడ్జెట్ కూడా చెప్తున్నానంటే ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తే వీర కుటుంబాలకు వచ్చిన పిల్లలు మనం మానిస్తున్నాం. అలాంటి పిల్లలకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చూసుకుంటామని తిప్పలు చెప్తున్నా. మేడం గారు ముఖ్యంగా నా దృష్టి తీసుకున్న విషయం టాయిలెట్స్. ఆ టాయిలెట్స్ విషయంలో మేడం ఖచ్చితంగా నేను ఏదో వచ్చాదని కాదు, ఖచ్చితంగా నా సొంత ఖర్చులతో టాయిలెట్స్ ఒక 2 టాయిలెట్స్ నా సొంత ఖర్చులతో నిర్మించాలని చెప్పి మన ముందున్న వెంచర్ కార్యక్రమంలో ఉన్న ఆ వ్యక్తిని వాళ్ళని అడిగి అనా మీరు కన్స్ట్రక్షన్ చేసేంత వరకు మా పిల్లలకి ఆట స్థలంలో ఇవ్వాలని వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతాను. ఈరోజు ఏ విషయంగా కూడా మన స్కూల్ ఏ కార్యక్రమాలైనా మీరు భవిష్యత్తులో మన స్కూల్ డెవలప్మెంట్ అయినా నా దృష్టికి తీసుకుని వచ్చే ప్రిన్సిపల్ మేడం గారు ఖచ్చితంగా మన అన్న జగన్మందికి తెలియజేసి మన గవర్నమెంట్ నుంచి ఏమన్నా మనకి రావాలంటే నేను కూడా మీ ఇంటితో పాటు నేను కూడా ప్రయత్నం చేసి మనకి మంచి భవిష్యత్తు ఉన్న విధంగా తెలియజేస్తానని చెప్పి ఈరోజు సభ్యులందరూ తెలియజేస్తున్నాం. బయట డ్రైనేజ్ బ్లాక్ అయిపోయింది. మట్టి అంతా వెళ్ళిపోతుంది సార్. ఉంటుంది ట్యాంక్ లో, ఆ ట్యాంక్ లో మట్టి అది హైట్ చేయాలి సార్. ట్యాంక్ హైట్ కట్టిస్తే ఈ రెయిన్ వాటర్ దాంట్లో పోదు, ఇసుక మట్టి అంతా పోయి బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ ఎక్కడ కొండ మొత్తం కొండ నీరు ప్రధాన కారణం ఈ కొండ నీళ్ళన్నీ దిగడం వల్లే.